మరి ఏదైతే ఈసారి ఎన్నికలకి జనసేన తెలుగుదేశం కలిసి వస్తాయని అంటున్నారు ఎన్నికలకి, ఒక పక్క కాంగ్రెస్ పార్టీ విడిగా వస్తుంది, వైఎస్ఆర్సీపీ ఎంతమంది వచ్చినా సరే సింహం సింగిల్గా వస్తుంది, ఎంతమంది వచ్చినా నా ఇంటర్వ్యూ పెయ్యలేరు అని చెప్పి వీళ్ళు సవాల్ చేస్తున్నారు. అసలు ఎన్నికలు ఎలా ఉంటాయి? ఎవరు సవాల్ చేసింది రాష్ట్రంలో? ఇంటర్వ్యూ పెయ్యలేరని సవాల్ చేసేది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డికి ఏమి తెలియదు, ఆ సజ్జల రామకృష్ణ చెప్పే సలహాలను బట్టి జగన్మోహన్ రెడ్డి ఆడతా మాట్లాడతాడు తప్ప ఈయన సొంతగా మాట. మీరు ఎప్పుడన్నా ఆయన డయాస్ మీద మీటింగ్ చెప్తుంటే ఏనండి ఎవరైనా సరే మీ లేఖలు మొత్తం ఏంది ఏం చేస్తాడు ఆయన చూసి చదువుతాడు అంతే తప్ప ఈయన సొంత పరిజ్ఞానంతో మాట్లాడే మాట ఒక్కటి కూడా లేదు. అదే నేను చెప్తుంది జగన్మోహన్ రెడ్డి గారికి, నిన్ను తీసుకెళ్ళి ఎక్కడో బంగాళాఖాతంలో ఎత్తారయ్యా ఈ సలహాదారుల వల్ల, ఈ సజ్జల రామకృష్ణారెడ్డి వల్ల, ఈ మొత్తం వీళ్ళందరూ నిన్ను చేసేది ఈ బొత్స సత్యగారిని అసలు నమ్మబాగయ్యా నువ్వు, మీ నాన్నే నమ్మలేకపోయాడు బొత్స సత్యనారాయణని, ఇవాళ నువ్వు నమ్మి నమ్ముతున్నావాడిని అని కూడా చెప్తుంది. అదే నేను అయితే ఎక్కడైనా సరే కేంద్ర గవర్నమెంట్ అయినా సరే రాష్ట్ర గవర్నమెంట్ అయినా సరే ఎక్కడ పరిజ్ఞానంతో మాత్రం పరిపాలన చేయట్లా, కేంద్ర గవర్నమెంటు 50 సంవత్సరాలు కాంగ్రెస్ గవర్నమెంట్ పరిపాలిస్తే 53 లక్షల కోట్లు అప్పు చేసింది. వీళ్ళు 9 సంవత్సరాలకి 100 కోట్ల చిల్లర అప్పులు చేశారు. వీళ్ళు ఎక్కడ ఏమి చేశారు? వీళ్ళు అదే తప్పితే మేము హైవే రోడ్లు పోసామంటారు, ఓవర్ బ్రిడ్జిలు కట్టామంటారు. ఓవర్ బ్రిడ్జిలు కట్టినా హైవే రోడ్లు పోసినా మీరు ఎక్కడికక్కడ టోల్ గేట్లు పెట్టి డబ్బులు వసూలు చేస్తున్నారు. ఎవరి దగ్గర? ట్రాన్స్పోర్ట్ వాళ్ళ దగ్గర. ఆ డబ్బులు పెట్టి మీరు రోడ్లు పోసారు కానీ సంస్థలో తీసి మీరు రోడ్లు ఎంబైల పోసారా చెప్పండి. మీరు ఎవరి దగ్గర? మీ దగ్గర దమ్ము ధైర్యం ఒకటి దగ్గర ఉంటే ఒక నడ్డ గిడ్డ మాట్లాడడం కాదు, డయాస్ ఎక్కి ఒక జనాన్ని పిచ్చి జనాన్ని చేసి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడడం కాదు. ఎక్కడ చేశారు, ఏం చేశారు, ఎక్కడ ఖర్చు పెట్టారు మీరు, సంక్షేమ కార్యక్రమాలు ఏం చేశారు మీరు, ఎక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేశారు భారతదేశంలో, ఏ సముద్రానికి చేప చుట్టినట్టు చుట్టారు మీరు, ఒక్క డ్యామ్ కట్టి ఇవ్వలేకపోయారు మీరు పోలవరం డ్యామ్ ఇవాళకి, ఏదో మాట్లాడతారు మీరు 10 సంవత్సరాలకి పోలవరం డ్యామ్ ఇవ్వలేకపోయింది మీ గవర్నమెంట్. అది జాతి డ్యామ్ కాదా? అది చెప్తే రాష్ట్ర గవర్నమెంట్ అడ్డుపడింది అంటారు ఒకడు, ఒకడేమనగానే దాన్ని చంద్రబాబు నాయుడు గారు ఏటీఎం వాడుకున్నట్టు వాడుకున్నారంటారు. చంద్రబాబు నాయుడు మీద పడతారు ప్రతివాడు, చంద్రబాబు నాయుడు మీద పడతారు ఇంద్ర మీరు దాచుకునే దోసుకునే మొత్తం మీరు, నీతి నిజాయితీ చేసి చంద్రబాబు నాయుడు మీద పడతారేంటి మీరు? చంద్రబాబు అంటే ఏమంటున్నారు మీరు? ఆయన ఒక ఇంజనీరింగ్ తీసుకుపోయి మీ 4 గోళ్ళ మధ్యలో బంధించి మీ ఇష్టాంతరం చేస్తున్నారు. ఎన్ని పీటీ వారెంట్లు వేస్తారు సుధాకర్ రెడ డి గారు? ఎన్ని వేస్తారా మీరు? మీరు ఎందుకైనా మీరు సిగ్గాచారవా? మీరంతా జైలు ప్రభుత్వం, అరెస్టు ప్రభుత్వం, కేసులు ప్రభుత్వం. మీరు ప్రజాప్రభుత్వం కాదు కదా, కేసులు ప్రభుత్వం కదా మీది. నా మీదే 3 పీటీ వారెంట్లు వేసి 30 రోజులు జైల్లో ఉంచారా? పర్వ దరిద్రులారా మీరు? నాకంటే సన్నాసులరా మీరు? నేనే ఒక సన్నాసిని ఈ రాష్ట్రానికి. నాకంటే పర్వ సన్నాసులరా మీరు? చెప్పాలంటే ఒక మాటలో ఏం చేస్తున్నారా మీరు? ప్రజాపరిపాలన, ప్రజల గురించి మాట్లాడతాం, అసెంబ్లీలోకి వచ్చి ఏమైనా చేయటం ఉందా? ఎరా మోడీగా ఒక్క డ్యామ్ కట్టి ఆడవలేవు నువ్వు. మరి ఎలా ఉంటాయి ఎన్నికలు అనేవి? ఎలా ఉండబోతున్నాయి అంటారు ఈసారి ఎన్నికలు? ఎట్టి పరిస్థితుల్లో మా రాహుల్ గాంధీ గారు ఈసారి కాబోయే ప్రధాని భారతదేశానికి? అంతే రాసి పెట్టుకోమని ఎవడైనా సరే దమ్ము ధైర్యం ఉంటే. అదే మోడీ గారు అక్కడ గెలిచాడా? భారత ప్రజలు మొత్తం గమనించండి, అన్ని స్టేట్ 29 స్టేట్ల ప్రజలు మొత్తం, ముఖ్యంగా యూత్ గమనించాలి. ఈయన గారు గెలిస్తే భారతదేశం 4 ముక్కలు చేస్తాడు, గుర్తుపెట్టుకోండి. మొత్తం కార్పొరేట్ చేతిలోకి వెళ్ళిపోతాయి. మన స్వతంత్రం అనేది మనకు లేదు, ఉండదు. అట్లాంటి దుష్పరిపాలన చేసే నరేంద్ర మోడీ, అమిత్ షా వాళ్ళ ఇద్దరే, ఈ బీజేపీ వాళ్ళు చెప్పే మొత్తం దొంగ మాటలు. భారత్ పరిగెడుతుందంటారు, భారత్ అభివృద్ధి చెందుతుందంటున్నారు, G20 పెట్టామంటున్నారు. ఇవన్నీ ఒట్టి మాటలు, ఎక్కడ పరిగెడుతుంది? ఇలా అప్పులు తెరమను, ఎప్పుడు సమాధానం చెప్పను, మనం రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టమను, అఖిలపక్ష సమావేశాలు పెట్టి ఈ డబ్బు దేనికి ఖర్చు పెట్టారో చెప్పమను. వాళ్ళ దగ్గర దమ్ము ధైర్యం ఉంటే అమిత్ షా దగ్గర కానీ నరేంద్ర మోడీ దగ్గర కానీ ఏమనుకున్నారు మీరు? పరిపాలన ఇది మీ ఇష్టాచారం అనుకున్నావా? 100 కోట్ల బడ్జెట్ వేయటం మీరు, ఏ స్టేట్ చూసినా 100 కోట్ల బడ్జెట్ వేసింది. ఆ డబ్బు ఉండదు, ఏ శాఖ ఎంత వేయాలో తెలియదు, రాష్ట్రానికి రాబడి ఎంత, ఖర్చు ఎంత అనే స్టేట్ ఒకటి మాట్లాడుతున్నారా ఈ భారతదేశంలో ఈ నరేంద్ర మోడీ గవర్నమెంట్లో? సాక్షాత్ ఆంధ్ర రాష్ట్రంలో 14 ఫైనాన్స్ 13 ఫైనాన్స్ వస్తేనే అవి వాడుకున్నాడు ముఖ్యమంత్రి. దాని గురించి అడగరు మీరు. అవి పంచాయతీలు రాల్సిన డబ్బు, పంచాయతీ నిధులు మొత్తం వాడుకుంటేనే మీరు జగన్మోహన్ రెడ్డి అడగలేని దత్తమ్మ మోడీ ప్రధాని. ఇవాళ రాష్ట్రంలో అత్యవసర పరిస్థితి పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది, ఇవాళ దాన్ని పట్టించుకోరు మీరు.
పెద్దన్న పాత్ర పోషించరు. నువ్వు శంకుస్థాపన చేసిన రాజధాని ఆపితేనే నీకు సిగ్గు చేరం లేదు, చీవులు ఎత్తు అంతకంటే లేదు, నీకు కడుపు మాత్రం తింటావు అన్నావు, ప్రజల డబ్బుతోటి రోజు కోట్లు బూట్లు సూట్లు వేస్తావు, ఒక పుట్టకొక్కు $8 తీసుకొచ్చి తింటావు, ఏ ఏరగదన్నాడు తింటావు, పనికి మాలిన యదవా, తెల్ల పిల్లలు లేని యదవా, వేరిగినాడు పోయిరా, ఈ దేశానికి పడిన కర్మే నువ్వురా బాబు. ఎంతమందిని ఎంత పీడిచి తింటున్నావు నువ్వు, ఎన్ని లక్షల కోట్లు జనం నెత్తిరుద్దుతున్నావు నువ్వు, గ్యాస్ బండ్ల మీద అయితే, డీజిల్ మీద అయితే, పెట్రోల్ మీద అయితే, నిత్యావసర వస్తువుల మీద అయితే, ఎన్ని లక్షల కోట్లు ప్రజల మీద నెత్తిరి బారవేశారా, జిఎస్టీ ఎంత వేస్తున్నావు బాబు నువ్వు. నీకు అంత సన్నగారు చిన్నగారు అంటే లెక్క ఉందా నీకు, నీకు ఎవరంటే లెక్క ఉంది, అదానీ అంబానీ వాళ్ళంటే లెక్క నీకు, వాళ్ళ సంఖ దాగుతావురా నువ్వు, అదానీ అంబానీదే నువ్వు, దేశానికి ప్రధాని కాదు నువ్వు, ఆ కార్పొరేట్ సంస్థల ప్రధానివి నువ్వు, బుక్ ఫ్యాక్టరీ అమ్ముతానంటావు, రైల్వే ప్రైవేటీకరణ చేస్తానంటావు, ఏం మాట్లాడుతున్నావు, ఏం భాష మాట్లాడుతున్నావు నువ్వు, పెళ్ళం పిల్లలు ఉంటే నీకు తెలుస్తుందా, ఇంటి బాగానే పిల్లగా 5 రూపాయలు అడుగుతాడు, పిల్లల రూపాయలు అడుగుతుంది, నీకు అట్టాంటి బాధ లేవు నువ్వు, రోజు నీ ఖర్చే ప్రజల డబ్బుతోటి రోజు 10 లక్షలు ఖర్చు పెడుతున్నావు నువ్వు, నీ తిండికి నీ బట్టకి. ఏమనుకున్నా ఎప్పుడైనా సరే నెహ్రూ గారి కుటుంబం ప్రజల డబ్బుతోటి ఒక్క చీర కానీ ఒక్క కోటు కానీ ఒక్క షూ కానీ కొండట్టుందంటారా ప్రజల డబ్బుతోటి, కాకపోతే ప్రజలు సిగ్గు చీర లేకుండా మిమ్మల్ని ఎన్నుకుంటున్నారు, ప్రజలకు మంచి మానవత్వం తెలియదు, ఆలోచన పరిజ్ఞానం ఉండదు, ఆలోచించే శక్తి లేదు, భారతదేశానికి స్వతంత్రం తెచ్చింది ఎవరా, భారతదేశాన్ని మన ప్రజల్ని నిలబెట్టింది ఎవరా, మన ప్రజలకు బాగోగులు చూసింది ఎవరా అనేది పరిజ్ఞానం ఇవ్వడం లేదు, ఎందుకంటే తరాలు మారుతున్నాయి కాబట్టి లేదు. మీరు వచ్చిన తర్వాత ఎక్కడైనా సరే ఒక ఉద్యోగం ఇచ్చినట్టుందా, ఎక్కడైనా డెవలపింగ్ ఉందా, ఎక్కడైనా సరే మాట్లాడితే ఎవడు మాట్లాడే హైవే రోడ్ల గురించి, ఫ్లైఓవర్ గురించి తప్ప మీరు మాట్లాడేది, మేము ఇవి డెవలప్ చేసాం, ఇదిగో ఇక్కడ ఈ డ్యామ్ కట్టాం, ఇక్కడ ఈ రైతుకి ఇంత 2 లక్షల ఎకరాలకి నీళ్ళు ఇచ్చాం, ఇంత పంట పండుతున్నాం, ఇంత దిగుబడి వస్తుంది, మీరు ఇవాళకి సరైన ధరలే స్థిరీకరణ చేయాలని ఎదవలరా, మీరంతా రైతుకి ధరలు స్థిరీకరణ ఇవాళకి లేదు, 19 నుంచి ఏం మాట్లాడతారు రా బాబు మీరు, ఎవరు కాడే మేము గొప్ప మేము గొప్ప మేము గొప్ప, రాష్ట్ర గవర్నమెంట్ ఏమో మేము గొప్ప అంటుంది, సెంట్రల్ గవర్నమెంట్ మీరు మేము గొప్ప అంటారు, మీరు చేసే పని ఒక్క పని బాగోదు, మీరు రేపు ఏ పార్టీలో ఉంటారో తెలియదు, ఎందుకుంటారో తెలీదు, మీ ఆస్తులు కాపాడుకోవడానికి పార్టీలు మారుతూ ఉంటారు, ఎవడు అధికారంలోకి వచ్చారు సంక్రాంతి పోతారు, డీటుగా ఒక్క పార్టీలో ఉండే మగవాడు ఎవరో మీ రాజకీయ నాయకులు చెప్పండి, ఓకే ఇదే నా పార్టీ అని చెప్పేది ఎవడో కడుపు కానందని ఎవడో అక్కడొచ్చి బయటకు వచ్చి చెప్పండి, మీ పబ్బాలు కడుపుకోవడానికి, మీ ఆస్తులు కాపాడుకోవడానికి, మీ పిల్ల పిల్లలు బాగుంటానికి మీకు పార్టీ, ప్రజలకు సేవ చేయడానికి మాత్రం మీకు పార్టీ కాదు, ఎవరు చేస్తున్నారు సేవ ప్రజలకి చెప్పండి, మా ఆంధ్ర రాష్ట్రాన్ని సర్వనాశం చేశారా మీ బీజేపీ, మీరు అనుకున్నారా ఒకవేళ మీకు ఇంకా ఓట్లు వేయాలా, సిగ్గు చెరవ లేని వాళ్ళు ఈ స్టేట్లో మీ పార్టీలో ఉంటారా, సిగ్గు చెరవ 2 బీఆర్ఎస్ పార్టీ పెట్టిన తార చంద్రశేఖర్ అని వాడి ధన్యవాళ్ళే, వాడి ధన్యవాళ్ళే, వాడు కేటీఆర్ గారు మాట్లాడే మాటలకు వాడు ఇక్కడ పార్టీ పెడతాడు ఆంధ్రాలో, దొరకరు తన దానికేం దొరకరు, వాడు బీఆర్ఎస్ పార్టీ వాడు ఎందుకు పెట్టాడు కేటీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ అని ఉంచుకోపోయారు మరి టీఆర్ఎస్లోనే, ఎరా నీ దగ్గరకు వచ్చేటప్పటికేమో నీ ఇష్టాలు సారవా, ప్రజలకేం అభిష్టాలు ఉండవా, ప్రజలకేం కోరికలు ఉండవా, ప్రజలేం మాట్లాడే హక్కు లేదా, స్వతంత్ర భారతదేశంలో ప్రజలు మాట్లాడే హక్కు లేదా, నిరసన తెలిపే హక్కు లేదా, ఎవడెవరో నువ్వు దద్దం మాటలు మాట్లాడతారు మీరు పచ్చోడు, మరి నరేంద్ర మోడీని అడగండి, మరి మా రాష్ట్రానికి రాజధాని శంకుస్థాపన చేశారు, మా రాష్ట్రాన్ని రాజధాని రాష్ట్రాన్ని పరిపాలిస్తే కూడా ఇలా పెద్ద టింకులు పొంకులు పోతాడు ఒక్కొక్కడు, తాగుపోతే ఎదవలంత మంత్రులు అయ్యి, రాష్ట్రానికి రాజధాని లేదు, రాజధాని లేని రాష్ట్రాన్ని పరిపాలిస్తా కూడా ఎదవేడి ప్లేట్లు ఏడుతున్నారు రాజకీయ నాయకులు ఇక్కడ ఆంధ్రాలో. నరేంద్ర మోడీ ఇక్కడైనా గుర్తుపెట్టుకో, నువ్వు నువ్వేదో అనుకుంటున్నావు, నువ్వు ఇంటికి మాటవే, ఈసారి వచ్చేది మా గవర్నమెంటే, కాంగ్రెస్ గవర్నమెంట్ ఎక్కడైనా పక్కాగా కాబోయే ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారు, గుర్తుపెట్టుకోండి మీరు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు ఎక్కడైనా 1 రూపాయి కాశించరు, ఒకరి కింద దాసోహం అని మాట్లాడరు, గుర్తుపెట్టుకోండి ఎదవలారా ఎదవల్లారా, ఒక్క డ్యామ్ కడతానికి మీరు 10 సంవత్సరాల నుంచి తల్ల కిందులైపోయారా, మీరు మిస్టరీ ఉండగానే ఏ మిస్టరీ లేని టైంలోనే ఎన్ని డ్యాములు కట్టారా కాంగ్రెస్ వాళ్ళు, తెలియట్లేదా మీకు, పునాది వేసినాడు గొప్పవాడు రా,
పైన రాళ్ళు పెట్టినది మేము గొప్ప, పునాదే ఖర్చు ఎక్కువ. అది తెలియని ఎదవలంతా పెత్తనాలకు వస్తారు, మా మీద పడతారు, మమ్మల్ని సర్వ నిలువలో దోసుకొని తింటారు. మీరు మీరు ఒక్కొక్కరు ఎన్ని లక్షల కోట్లు సంపాదిస్తున్నారా, ఎన్ని వేల కోట్లు ప్రజాధనాన్ని దోసు తింటున్నారు, ఏ నాయకులైనా సరే. నీ కళ్ళు అవపడతలా, నీ కళ్ళు లేవంటరా, అక్కడ సరిబిల్లని అరచేయగిన గబిక్కిన మాట్లాడావు కదా బాబు నువ్వు మోడీ. ఇక్కడ మరి చంద్రబాబు నాయుడిని మాజీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసి జైల్లో పెడితే తెలియట్లేదు నీకు, ఇవాళ తెలియదు 20 రోజుల నుంచి. ఎందుకు పెట్టావని అడగవా, పెద్దన్న పాత్ర పోషించవా, తప్పేందుకు చూపిమనవా? వ్యవస్థలన్నీ నీ చేతుల్లో పెట్టుకొని సిబిఐ వాళ్ళని సిఐడిల్ని మొత్తాన్ని వ్యవస్థలు నీ చేతుల్లో పెట్టుకొని ఇష్టానుసారం ఆడతా. దొంగ కోట్లు, కోటి మీద కోటు వేసి దొంగ కోట్లు వేసి నీకంతా నిలువెల్లా ఇష్టారా బాబు మోడీ నీది ప్రజల మీద. మరి మా రాష్ట్రం అంటే ఇష్టం కక్కుతున్నావు నువ్వు, ఎందుకు కక్కుతున్నావు మాకు తెలియదు. నువ్వు దస్తావు, నేను దస్తావు, అందరం దస్తావు, ఇక్కడ ఉండేవాళ్ళు ఎవరు లేవు. మిగిలేదేది మంచి చెడు గుర్తుపెట్టుకో ఎప్పుడైనా సరే.